దురదృష్టం మన దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయి. కార్మికులు గొంతెత్తే పరిస్థితి లేదు. కార్మికుల వ్యతిరేక పార్టీగా ఇక బీజేపీ ముద్రపడ్డది. ఎంతసేపు కార్పొరేట్ల కొమ్ము కాసింది, కార్మికులను మాత్రం రోడ్డు మీద పడేసినటువంటి పార్టీ ఇక బీజేపీ పార్టీ. అదానీ అంబానీల కోసం ప్రపంచ కుబేరుడుగా వాళ్ళని మార్చడం కోసం పనిచేసింది తప్ప కార్మికుల హక్కులు కాపాడడంలో, పేద కార్మికుల కడుపు నింపడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పి ఇలా దేశమంతా కూడా ఒప్పుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు చెడదిరుగుతుందిగా. ఏం చేసిందే సిరిపేటకు? నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఊరించింది, బాండ్ పేపర్ల మీద రాసిచ్చింది. కానీ మరి బాండ్ పేపర్ల మీద రాసిస్తే 6 గ్యారెంటీలు అమలైనాయి? ఇలా అడుగుతున్న మొదటిది, మహిళలకు 2,500 రూపాయలు వచ్చినాయా మీ ఇంతవరకన్నా? రెండవ హామీ, ముసలోళ్లకు, వృద్ధులకు, వితంతువులకు 4,000 పింఛన్ అన్నారు, వచ్చినాదే? మూడవ హామీ, నిరుద్యోగ యువతకు 4,000, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, వచ్చినాదే? నాలుగవది, రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు మక్కలకు 500 బోనస్, వచ్చినాదే? ఐదవ హామీ, పేదలందరికీ ఇల్లు మంజూరు చేసి కట్టిస్తాం, వచ్చినాదే? ఇవన్నీ ఏమన్నారు? బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, 100 రోజుల్లో చేస్తాం, మొదటి సంతకం ఇదే పెడతాం, అసెంబ్లీలో మొదలు దీంతో పాస్ చేస్తాం. అసెంబ్లీలో పాస్ చేయలే, మొదటి సంతకం పెట్టలే, 100 రోజుల్లో అమలు చేయలేదు. అప్పుడేమో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో ప్లేన్ చేసిండ్రు, ప్రామిసరీ నోట్ రాసిచ్చిండ్రు అసెంబ్లీ ఎలక్షన్లు అమ్మకడం, ప్రజలను నమ్మియాలని, ఓట్లు పొందాలని ప్రామిసరీ నోట్లు రాయించిండ్రు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే గాడ్ ప్రామిసులు పెట్టుంది, అర్థమైందా? అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో ఒక దేవుని మీద ఓట్లు, అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు, ఇంకేమన్నా ఉన్నదా? ప్రజలకు పనిచేసేది లేదు, హామీలు గాలి వదిలేసిండ్రు, అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఓట్లు. అప్పుడేమో ప్రామిసరీ నోట్లు, ఇప్పుడేమో గాడ్ ప్రామిస్. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు రాయించి ప్రజల ఓట్లు తీసుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో